అపొస్తలుల కార్యాలు అధ్యాయాల అధ్యయనంలో భాగంగా ఈ దినం అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయాన్ని మనము ధ్యానిద్దాం. 4వ అధ్యాయంలో మొత్తం 37 వచనాలు ఇక్కడ రాయబడి 37 వచనాల్లో దేవుడు మన కొరకు ఏదైతే రాయించాడో దాన్ని మనం గమనిద్దాం. వాక్యము అది జీవము సత్యము అనుకున్నప్పుడు ఆ జీవాన్ని ఆ సత్యాన్ని సరిగ్గా తెలుసుకోవడం, దేవుడు ఏదైతే రాయించాడో దాన్ని ఎరగడం అనేది మన బాధ్యత. ఈ యొక్క ధ్యానాన్ని ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన తండ్రి, నీకు వందనాలు. జీవముతోనూ శక్తితోనూ కూడిన నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా దానిలోని ఆయా నీతిని ఆయా శక్తిని మేము ఎరిగి నైనా మా జీవితాల్లో ప్రభా నైనా సత్యమందు మా హృదయాలు నైనా మా మనసులు స్థిరపడినట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి నైనా మేము గ్రహించినట్లుగా మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసునామంలో ఈ చిన్న మనం స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 4వ అధ్యాయంలో మొదట వచనం మనం చూస్తే, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతులు సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుంచి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావల్లో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఇక్కడ పేతురుగారులు అపొస్తలులు ప్రసంగిస్తూ ఉండగా జరిగినటువంటి కార్యంతో ఈ అధ్యాయము ప్రారంభించబడింది. ఇలాంటి అపొస్తలుల చేసిన కార్యాలు ఈ అధ్యాయంలో ఈ 37 వచనాల్లో మనం చూస్తే ఒక 7 విషయాల్ని మనము గ్రహిద్దాం. ఒకటి ఏంటంటే, యేసును బట్టి మృతుల్లో నుంచి పునరుద్ధానము కలిగినని చెప్పి అపొస్తలులు ప్రకటించారు. దానిని ఖండించడానికి ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ నిరీక్షణ, ఏ రక్షణ కోసం, ఏ పునరుద్ధానం కోసం, ఏ యొక్క మెసేజ్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారో, వాళ్ళే అబ్రహాం సంతానం లేకపోతే యూదులు లేకపోతే మెసేజ్ కోసం ఎదురు చూసేవాళ్ళు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తారని చెప్పి నిరీక్షిస్తున్న వాళ్ళు దాన్ని గ్రహించలేక ఆ సువార్తను అడ్డగించడానికి ఈ యొక్క అపొస్తలులను వాళ్ళని బంధించి ఒక వాళ్ళేదో నేరం చేసిన వాళ్ళలాగా లేకపోతే వాళ్ళేదో చేయకూడనిది ప్రకటించకూడదు ప్రకటించినట్లుగా వాళ్ళు ఏ ప్రవక్తలు చెప్పిన లేఖనాల కోసం ఎదురు చూస్తున్నారో అవే ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతూ ఉంటే గ్రహించలేని స్థితిలో అపొస్తలుల మీదకి రావడం అనేది మనము చూస్తాం. రెండవదిగా, ఆ వాక్యం వినిన వాళ్ళలో ఇంచుమించు 5,000 మంది రక్షణ పొందారు. మూడో విషయం ఏంటంటే, అధికారులు పెద్దలు శాస్త్రులు ఎరుసలేములో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయ్య పేతురు వీళ్ళందరూ కూడా ప్రకటించే వాళ్ళ మీద వ్యతిరేకంగా వాళ్ళు సభను ఏర్పాటు చేశారు. 4వదిగా, పేతురు పరిశుద్ధాత్మ నిండిన వాడే యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వడం అనేది ఈ అధ్యాయంలో మనము చూస్తాం అన్నమాట. తర్వాత వాళ్ళు గద్దించినప్పుడు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని చెప్పి అపొస్తలులు ధైర్యంగా పునరుద్ధాన సువార్తను గురించి, రక్షణ సువార్తను గురించి ప్రధాన యాజకులను ఆ యెరూషలేములో ఉన్న వారందరినీ ధైర్యంగా మేము చెప్పిందే సత్యము అని, దేవుని మాటే వింటాం, మీరు చెప్పొద్దన్నా ప్రకటించొద్దన్నా మేము మాత్రం మానమని చెప్పి నిలబడడం అనేది సువార్త పక్షాన ఈ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత, వారు విడుదల నుండి జరిగిన సంగతులను స్వజనులకు చెప్పగా వారు విని. తర్వాత రాత్రి దేవుడు వారి ప్రార్థన ఆలకించి దూతను పంపించి వారి చెరసాల్లో నుంచి బయటికి తీసుకొచ్చి దేవాలయంలో ప్రకటించమని చెప్పినప్పుడు వాళ్ళు చెరసాల్లోంచి బయటకు వచ్చి బంధకాల్లో ఉన్నవాళ్ళు మనుషులు విడిపించింది కాదు కానీ దేవుడే తన శక్తి ద్వారా వాళ్ళని విడిపించడం ఈ యొక్క అధ్యాయంలో మనము నేర్చుకోవాల్సిన దేవుడు చేసినటువంటి కార్యం. తర్వాత ఈ అపొస్తలుల ద్వారా చేసిన అపొస్తలుల కార్యాల్లో చివరిగా ఈ అధ్యాయంలో అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప వాళ్ళ మీద ఉండడాన్ని బట్టి అందరికీ దేవుని యొక్క భయంతో వాళ్ళందరూ కూడా అనుదినము విశ్వాస సంఖ్య హెచ్చుతూ ఉండగా వాళ్ళందరూ కూడా దేవుని కృపతోనూ దేవుని భయంతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ నిండుకున్న వాళ్ళై దేవుని యొక్క సువార్తను ప్రకటించారు అనే విషయం ఈ అధ్యాయంలో చెప్పడం అనేది జరిగింది. అపొస్తలుల కార్యాలు ఆదిమ సంఘం ప్రారంభంలో ప్రభువైన యేసు దేవుని రాజ్యాన్ని కట్టడానికి వచ్చారు. వెళ్ళేటప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మాణం భూమి మీద జరుగుతుండగా ఆయన పరలోకంలో ప్రధాన యాజకుడిగా తాను వెల చెల్లించి కొన్నటువంటి సంఘానికి
ప్రధాన యాజకుడిగా భూమి మీద ఒక 12 మంది శిష్యుల్ని తాను ఏర్పాటు చేసుకొని అపొస్తలులుగా వాళ్ళకి పేరు పెట్టి వారిని అభిషేకించి వారిని ఏర్పాటు చేసి సర్వ ప్రపంచానికి ఈ సువార్త విస్తరించడానికి, ఈ సువార్త సర్వ ప్రపంచంలోనూ ప్రకటించబడడానికి 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మనము గ్రహించగలం. కాబట్టి ఈ ఆదిమ సంఘం అయినటువంటి సంఘంలో అప్పటికి మిగిలిన ఈ యొక్క కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలు ఇంకా రాయబడలేదు అనమాట. కాబట్టి అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ యొక్క పరిచర్య అక్కడ జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళు దేన్ని చూశారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో, ఆయన ఏ విధంగా శ్రమపడ్డాడో, ఏ విధంగా ఆయన కార్యాలు చేశారో, వాళ్ళు 3.5 సంవత్సరాల్లో ఆయన శక్తిని, ఆయన దైవత్వాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమని అన్నీ చూశారు. కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధరణ బలాన్ని మరి ఎక్కువగా చూసి ఖచ్చితంగా నిశ్చయం చేసుకొని నమ్మి ధైర్యంగా అది ఇది నిజము అని చెప్పి ప్రకటించడం అనేది ప్రారంభించినప్పుడు ఆయన ఆత్మ వారితో ఉండి ఎన్నో గొప్ప కార్యాలని అక్కడ జరిగించడం చూస్తాం. కాబట్టి దీన్ని అపొస్తలులు చేసిన కార్యాలు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుల ద్వారా చేసినటువంటి కార్యములుగా దీన్ని మనము పిలుచుకుంటున్నాం. ఒకటి ఏంటంటే యేసును బట్టి మృతుల్లో నుంచి పునరుద్ధానం కలుగునని చెప్పి వీళ్ళు ప్రకటిస్తూ ఉండగా ఈ యొక్క పునరుద్ధానానికి ఈ బోధన మీరు ఆపేయాలని చెప్పి ఈ యాజకులు, అధిపతులు, సద్దూకేయులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఎవరు అప్పుడు దేవాలయంలో ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ప్రకటిస్తున్న వాళ్ళే, మరి వాళ్ళకెందుకు తెలియదు ఈయన మెసేజ్ అని చెప్పి పునరుద్ధానం ఉందని చెప్పి తెలుసు. అయితే వాళ్ళు మానవ లేకపోతే శరీరానుసారమైనటువంటి లేకపోతే మనుషులు మెప్పుని ఆశించే మనస్తత్వాలు వాళ్ళకి వచ్చినాయి కాబట్టి వాళ్ళ మనోనేత్రాలు ఆత్మ సంబంధంగా అవి మూయబడి పేరు కోసం లేకపోతే ఎక్కువ మంది వీళ్ళ వెనకాల వెళ్తున్నారని ఎక్కువ మంది సువార్తను విశ్వసిస్తున్నారు కాబట్టి మనకున్నటువంటి ప్రాబల్యం, మనకున్నటువంటి గౌరవం, మనకున్నటువంటి ప్రజల్లో మనకున్నటువంటి మర్యాదలు మనకు తగ్గిపోతాయని భయమే తప్ప ఇందులో శక్తి ఉంది, ఇది దేవుని కార్యము అనేటటువంటి ఆలోచించే ఆ విధానం వాళ్ళల్లో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకాయులు లేదు. కానీ వీళ్ళు బోధకులు, కానీ వీళ్ళు బోధించేవాళ్ళు అన్నమాట. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటే కావలసిన వాళ్ళకి భౌతికంగా వాళ్ళు మానవుల మధ్య మన పరిస్థితి ఏంటో ఆలోచిస్తారే తప్ప దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం అనే దాన్ని గ్రహించలేరన్నమాట. అటువంటి స్థితిలో ఉన్న ఈ పరిసయ్యులు, సద్దూకాయులు ఈ సువార్తను ప్రకటించకుండా ఆపేయమని చెప్పి ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ప్రకటించారు. అలాగే మనం ఉన్న ఇప్పుడు సంఘం కూడా ఎన్నో అవరోధాల మధ్యలో ప్రపంచంలో దేవుడు సువార్త ప్రకటించబడతా ఉంది. కానీ వీళ్ళు ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మశక్తి, ఆయన నడిపింపు, తర్వాత సంఘం యొక్క ప్రార్థన. ఈరోజు కూడా మనం ఏక మనసుతో చేసే ప్రార్థనతో ఎన్నో గొప్ప కార్యాలు చేయగలం. విశ్వాసంతో చేసే ప్రార్థనతో మానవులు ఎదిరించలేనటువంటి కార్యాలను మనము చేయగలం. కారణం ఏంటంటే ఇది పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని శక్తి, ఇది మానవ శక్తి కాదు, ప్రకృతి శక్తి కాదు. ఆ కారణం చేత వాళ్ళు ప్రకటించారు, అయినా కానీ ప్రకటించారు. ప్రకటించినప్పుడు ఏం జరిగింది, పేదరు గారు ప్రసంగం చేసినప్పుడు 5,000 మంది అక్కడ పురుషులు మాత్రం, మరి మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 5,000 మంది పురుషులు అక్కడ నమ్మి బాప్తిసం ముందు రక్షించబడ్డం జరిగింది. ఒక్కసారి 5,000 మంది యూదులు ఈ సువార్తను విశ్వసించడం అనేది మిగిలిన పరిసయ్యులు, సద్దూకాయులు వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి విషయం. తర్వాత అధికారులు, పెద్దలు, శాస్త్రులు వీళ్ళంతా ఎరుశలంలో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయు పేతురు యోహాన్లను వారి మధ్య నిలవబెట్టి మీరు ఏ బలముతో ఏ నామమును బట్టి దీన్ని చేసిత్రని అడిగిరి. అంటే ఏ బలముతో ఏ నామము, అక్కడ 40 సంవత్సరాలటువంటి దేవాలయం ముందు 3వ అధ్యాయంలో ఆ కుంటివాడి బాగుపడడం అనేది వీళ్ళు చూశారు. దానిని బట్టి అది అందరూ విశ్వసించారు ఆ కార్యాన్ని. ఈ పెద్దలైన వాళ్ళు దీన్ని ఎలా ఆపుదామా అని చెప్పి వాళ్ళని ముందు సభ ఏర్పాటు చేసి దాని ముందు వీళ్ళు నిలబెట్టి మీరు ఏ బలముతో ఏ నామంలో చేసామంటే వాళ్ళు యేసునామంతో ఆయన శక్తి ద్వారానే ఇది చేసామని చెప్పి ధైర్యంగా మరి పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చెను. మీరు సిలువ వేసినట్టు దేవుడు మృతుల్లో నుంచి లేపినట్టు నజరేడైన యేసుక్రీస్తు నామములో వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు అని చెప్పి జవాబు చెప్తారనమాట. అవును, నజరేడైన యేసుక్రీస్తు వారు మీరు సిలువ వేశారు, ఎవరితో ఎవరినైతే ఆయన చేసిన కార్యాలు, ఆయన వెంట వెళ్ళే జనసమూహాలు, నేను పరలోకం నుంచి వచ్చిన వాడినని ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయన ప్రతి ఒక్కరిని కనికరంతో, జాలితో, దేవుని శక్తితో స్వస్థపరిచాడు, విడిపించాడు, వాళ్ళని ఆదరించాడు. కానీ ఇవేమీ పరిశీలు శాస్త్రులు చేయలేదు.
ఎందుకంటే వాళ్ళకి బోధించడమే తెలుసు తప్ప దాన్ని ఆచరించడం తెలియదు అనమాట. ఆ ఉపవాసాలు చేసో లేదా పుదీనాల సోపులోనో దశంభాగాలు ఇచ్చో మేము దేవుడి ఎదుట మెప్పు పొందుతాం అనుకునే వాళ్ళ తప్ప న్యాయాన్ని, కనికిరాన్ని, నీతిని ఎప్పుడో వాళ్ళు వదిలేశారని అనేక ప్రవక్తలు, యెషయా, యిర్మీయా, హెజ్కేలు వాళ్ళందరూ ప్రవచించిన ప్రవచనాల్లో, ఆ వాళ్ళని జీవించిన కాలంలో ఇస్రాయేలీల మధ్య, యూదుల మధ్య జరిగినటువంటి కార్యాలను బట్టి వాళ్ళు ఏ విధంగా దేశాన్ని పాడు చేశారో వాళ్ళ అక్రమంతో అవన్నీ కూడా మనం ప్రవక్తల గ్రంథంలో చూడగలం. సరే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్న దేవాలయం, ఈ యొక్క 2 సార్లు అప్పటికే ఆ దేవాలయం కట్టబడింది ఎజ్రా నెహెమ్యా ఆ టైంలో. తర్వాత ఇప్పుడు రోమా అధికారంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో వీళ్ళు కూడుకొని ఎదురు చూస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఈయనే క్రీస్తు అని చెప్పే విషయం అని గ్రహించి, మరి ఆయన కాక మరి ఎవరు ఈ విధంగా దీనుల పట్ల, పేదల పట్ల, లేకపోతే ఇలా కుంటివారు, గుడ్డివారు నడిచేటట్టు, వినేటట్టు, చూసేటట్టు చేసేటటువంటి వాళ్ళు ఎవరు అనే గ్రహింపు కూడా వాళ్ళు లేకుండా వాళ్ళు స్వనీతినే వెతుకుతున్నారే తప్ప దేవుని శక్తిని, దేవుని నీతిని వెతికే పరిస్థితుల్లో వాళ్ళు లేరనమాట. ఆ కారణం చేత పేతురు లేచి దేవుని ఆత్మతో నిండుకొని క్రీస్తును గుర్చి వాళ్ళకి పూర్వం నుంచి జరిగిన సంఘటనలన్నింటిని ఎత్తి వాళ్ళకి సాక్ష్యం ఇస్తారనమాట. మీరు సిలువు వేసినట్టు క్రీస్తును దేవుడు మృతుల్లో నుంచి లేపినట్టు ఈ నజరేయుడైనటువంటి యేసును మీరు సిలువు వేశారు అసూయ చేత. కారణం ఏమీ లేదు, అనేకులు ఆయన్ని హోసన హోసన వెంబడిస్తున్నారు కదా. మనం పాత నిబంధనలో దావీదు విషయం, సౌలు విషయం చూస్తే అదే జరిగింది అనమాట. అదే సౌలు దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి అతడు గర్విష్టి, స్వార్థపరుడు, స్వనీతిపరుడు అయినప్పుడు దేవుని మనస్తత్వాన్ని ప్రేమించేటటువంటి, దేవుని నీతిని, గొప్పతనాన్ని ప్రేమించినటువంటి దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు కూడా అంతే. ఈ యూదులు అబ్రహాం సంతానమే కానీ ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి లేనటువంటి వాళ్ళు అయి ఈ విషయాన్ని గ్రహించలేకపోయినప్పుడు పేతురు ఆ సత్యాన్ని వాళ్ళకి ఆయన గూర్చిన సాక్ష్యాన్ని ఇస్తారనమాట. వీడు ఆయన శక్తి ద్వారానే, ఆయన నామం ద్వారానే స్వస్థత పొందాడు అని చెప్పి ఏ భయం లేకుండా సహజంగా ఆ ప్రధాన యాజకుల్ని, పెద్దల్ని ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. కానీ దేవుని శక్తితో ఇతను వాళ్ళకి జవాబు చెప్పడం అనేది ఈ అధ్యాయం చూస్తాం. అలాగే మనల్ని ప్రశ్నించే వాళ్ళు, మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనల్ని ప్రశ్నించే వాళ్ళకి మనం జవాబు చెప్పేటప్పుడు మనల్ని దేవుడు వీళ్ళని ఎవరు ప్రోత్సహించారు సాక్ష్యం ఇవ్వడానికంటే పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళని ప్రోత్సహించారు. మనలో ఉన్నటువంటి దేవుడు ఆత్మ, మనలో నివసించేటటువంటి దేవుడు, ఎందుకంటే మనం దేవునికి ఆలయాలై ఉన్నాం అనమాట. ఈ ఆలయాల్లో నివసించేటటువంటి దేవుడు ఆయన రక్తం ద్వారా మన హృదయాల్ని కడిగి ఆయన మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తాడు, మనల్ని గైడ్ చేస్తారు, ఈ విధంగా జవాబు చెప్పాలి, ఈ విధంగా. కాబట్టి ఆయన నడిపింపును బట్టి మనం, మన విశ్వాసాన్ని బట్టి ప్రశ్నించే వాళ్ళకు మనము జవాబు చెప్పాలి. ఈ విషయం నుంచి మనం నేర్చుకోవాల్సింది అదనమాట. వారు పేతురు యోహాన్ల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామౌరులని గ్రహించి వారు యేసుతో కూడా ఉన్నవారని చెప్పి వాళ్ళు గుర్తుపెట్టారనమాట. వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతమందిలో కూడా ఎంత ధైర్యంగా ఈయన ద్వారానే రక్షణ అని చెప్తున్నారు అని అంటే, వాళ్ళు యేసుతో కూడా ఉన్నవాళ్ళు, ఆయన చూసిన వాళ్ళు కాబట్టి సాక్ష్యం ఇస్తున్నారు అనేది పెద్దలు గ్రహించారు. మనం సాక్ష్యం ఇచ్చేటప్పుడు కూడా మనం ఆయన పిల్లలము అనేటటువంటి, మనం ఆయనతో నడుస్తున్నాం అనేటువంటి విషయము ఎదుటి వాళ్ళు గ్రహించేటట్లుగా మన ఆత్మ నియమంలో మన ఆత్మీయ జీవితాన్ని, మన క్రైస్తవ జీవితాన్ని మనము కాపాడుకోవాలి. తర్వాత ఖండితంగా ఆజ్ఞాపించి కొట్టి వాళ్ళని విడిచిపెడతారు. విడిచిపెట్టినప్పుడు ఈ నామం గురించి మీరు ఇంకెక్కడ ఏ విధంగానూ ప్రకటన చేయొద్దు అంటారు. ఎందుకంటే 40 సంవత్సరాలు వయసు ఉన్నవాడు, అతడు స్వస్థత పొందాడు, అది అందరికీ కనపడుతుంది, దాన్ని కాదనలేరు. ఆ కారణం చేత వాళ్ళు ఏమి చేయలేక ప్రజలందరూ కూడా దాన్ని విశ్వసించి చూస్తున్నారు కాబట్టి, ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి కొట్టి గట్టిగా గద్దించి వాళ్ళని విడిచిపెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అయితే పేతురు అంటారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని చెప్పి అతను ప్రశ్నిస్తాడనమాట. కాబట్టి అనేక సందర్భాల్లో మనం మనుషుల మెప్పు కోసం, మనుషుల యొక్క సర్దుబాటు చేసుకోవడం కోసం మనం నమ్మే విశ్వాసాన్ని గూర్చి, ఈ పునరుద్ధానాన్ని గూర్చి, ఈ జీవాన్ని గూర్చి మనము గట్టిగా చెప్పలేక రాజీ పడిపోతూ ఉంటాం కొన్ని కొన్ని సమయాల్లో. కానీ మనం చేయవలసింది ఏంటంటే, మనుషులు మన ఏదో మనతో ఉండరని, లేకపోతే మనల్ని
గౌరవించరని, లేకపోతే మనల్ని వాళ్ళ ఇళ్లలో కార్యక్రమాలకి పిలవరని, లేకపోతే మనల్ని వెలివేసిన వాళ్ళగా చూస్తారని, మనం ఏదో సపరేట్గా చూస్తారని భయపడి ఈ సాక్ష్యం ఇవ్వడం మనము మానకూడదు. కారణం ఏంటంటే మనుషులు వెలివేసినా కానీ దేవుడు నిలవబెడితే ఏ మనుషుడు దాన్ని ఏమి చేయలేరు అనమాట. కాబట్టి మనుషులు ఎప్పుడు కూడా మన వెంట వాళ్ళు రారు, మన మాటల వరకే. అంతే తప్ప మన దుఃఖంలో మన వేదనలో మనల్ని నిలబెట్టాలన్నా మనల్ని ఏం చేయాలన్నా కానీ మన దేవుడు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. కాబట్టి మనుషులు ఉండి చేసేది ఏమీ లేదు. కొన్ని మనుషులు లేరని మనం ఓడిపోయేది కూడా ఏమీ లేదనమాట. కానీ ఈ నిత్య జీవాన్ని ఆయన మనకి ఇచ్చారు కాబట్టి సాక్ష్యం ఇచ్చే విషయంలో కూడా దేవుని శక్తి చేత, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ బలం చేత మనం ఎక్కడున్నా కానీ ఆ జీవాన్ని గురించి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలి. మనుషులు తృణీకరించినా పర్వాలా, గేలి చేసినా పర్వాలా, లేకపోతే వీళ్ళు ఇంతే కలవరో, వీళ్ళు ఏదో ప్రత్యేకంగా ఉంటారంటే అవును, మనం ప్రత్యేకంగా ఉండడానికే పిలువబడ్డాం. ఈ లోకం అందరితో కలిసి పరిస్థితులు లేవు. ఎందుకంటే వాళ్ళు విశ్వసించే కనపడేది వేరు, మనం విశ్వసించే విశ్వాసనీయము అదృశ్యమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయని మనం నమ్ముతున్నాం. కాబట్టి మనం మనకు దేవుణ్ణి నమ్మడమే ధన్యత. కానీ మనుషులు తక్కువగా చూసినంత మాత్రాన్ని ఏమీ కాదు, నష్టపోయేది ఏమీ కూడా లేదు. కాబట్టి సాక్ష్యం ఇచ్చే విషయంలో మనం ధైర్యంగా ఉండాలి. అది ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన ఈ యొక్క పాయింట్లో విషయం అన్నమాట. తర్వాత వారు విడుదల పొంది జరిగిన సంగతులను స్వజనులకు చెప్పగా వారు విని ఏకమనస్సుతో ప్రార్థించగా వారున్న చోటు కంపించును. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. తర్వాత వీళ్ళని విడిపించిన తర్వాత వీళ్ళు సంఘం దగ్గరికి వెళ్ళి విశ్వసించిన వీళ్ళందరూ కలిసి ఈ విషయాలను చెప్పినప్పుడు వారి స్వజనులందరూ కూడా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా అక్కడ ఉన్న చోటు కంపించింది అనమాట. అనేక సందర్భాల్లో పాత నిబంధనలో కూడా దేవుడు ప్రజల మధ్యకి వచ్చినప్పుడు వాళ్ళున్న పరిస్థితులు కంపించిపోవడం మనం చూస్తాం. అంత దగ్గర ప్రత్యక్షతలో వచ్చిన వాడు మోషే కాబట్టి అనేక సందర్భాల్లో మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా దేవుని ఆత్మ, దేవుని సన్నిధి వచ్చినప్పుడు అక్కడ భూకంపం వచ్చింది. సిలువ వేయబడినప్పుడు యేసుప్రభు వారు ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎంతో ప్రేమతో, శ్రద్ధతో, జ్ఞానంతో, తెలివితో, తన చేతితో ఈ సృష్టికి పునాది వేసినటువంటి ప్రభువారు శ్రమ పడుతుండగా ఆయన సిలువు మీద ఆయన ఆత్మ ఆయన మరణిస్తూ ఉండగా, లేకపోతే ఆ టైంలో సృష్టి కూడా గొప్ప కార్యాలు, భూకంపాలు రావడం, సమాధుల్లో ఉన్న వాళ్ళు లేవడం, చీకట కమ్మడం, అనేక మానవాతీతమైన కార్యాలు, ఏ మనుషులు చేయలేని కార్యాలు అనమాట. సృష్టి అంతా కూడా దానికి ఎంతో బాధపడి శ్రమపడింది. అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు, ఆ రకంగా ఈ యొక్క ఎంత దుష్టత్వం, ఎంత అక్రమం మనిషిలో ఉందో మనం గ్రహించగలం. సరే, మనుషులంటే మళ్ళీ వాళ్ళేం అన్యజనులు కాదు, కానీ వాళ్ళు యూదులే, సొంత జనులే ఆయన్ని సిలువ వేశారు. సరే, ఏదేవైతే యూదుల్లో నుంచి రక్షణ ప్రారంభమవ్వాలి కాబట్టి అదే యూదుల్లో నుంచి అపోస్తలుల ద్వారా వేలాది మంది ప్రజలు విశ్వాస నియమానికి లోబడి దేవుని రాజ్యంలోనికి వచ్చారనమాట. సరే, వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగా దేవుని పరిశుద్ధాత్మ చేత అదంతా కంపించి వాళ్ళందరూ దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఆ వాక్యాన్ని ఇంకా ధైర్యంగా ప్రకటించొద్దని చెప్పి కొట్టారు కదా, ప్రకటించొద్దని చెప్పి తిరస్కరించి గద్దించి పంపించినారు. కానీ వీళ్ళు దేవుని శక్తితో అధికంగా ప్రకటించారు. ఇంకా అధికంగా దేవుడు అనేకుల్ని విశ్వసించేటట్లుగా, పాపాల గురించి పశ్చాత్తాపడేటట్లుగా ఈయనే క్రీస్తు, ఈయన ద్వారానే మనకి భూమి మీద నెమ్మదికరమైన, శాంతికరమైన పరిపాలన మనకు అందుద్ది, ఈయన రాజు అని చెప్పి వాళ్ళు నమ్మి విశ్వసించి దేవుని యొక్క కుమారులుగా సంఘంలో చేర్చబడడం చూస్తుంది. విశ్వసించిన వారందరూ ఏక మనసు, ఏక హృదయం కలిగి వాళ్ళు ఏకాత్మ గల వారు ఉండి ఉన్నారు. ఆ కారణం చేత వాళ్ళ మధ్య ఉన్నటువంటి దేవుని శక్తి ఎదిరించేటటువంటి అధికారం ఎవరికి కూడా లేకపోయింది. వాళ్ళు ఎంత అసూయతో పళ్ళు కొరికినా కానీ, ఎంతమంది ఏకమయ్యి వ్యతిరేకంగా సభ తీర్చినా కానీ, యెరూషలేములో ఈ అపోస్తలులు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం అనేది దేవుని సంకల్పం. అది కానీ దేవదూత చెరసాల్లోంచి విడిపించి మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళి మీరు మళ్ళీ ఈ జీవాన్ని గురించి సాక్ష్యం ఇవ్వండి, ఈ స్వార్థను ప్రకటించండి అని చెప్పిందంటే ఏంటి, అక్కడ సాక్ష్యం ఇవ్వాలి, ఆ సాక్ష్యం అక్కడ నుంచే ప్రారంభం అవ్వాలి అనేది దేవుని సంకల్పం. కాబట్టి ఏదైనా దేవుడు నిర్ణయించాడు, ఇది ఈ విధంగా జరగాలని నిశ్చయించాడు అంటే దాన్ని ఎదుర్కొనే శక్తి ఏ దయానికి లేదు, ఏ మనిషికి
లేదన్నమాట. దేవుని దగ్గర నుంచి మనకి ఇవ్వబడిన ఈ సువార్త, పరలోకం నుంచి మన దగ్గరకు వచ్చినటువంటి ఈ సువార్త శక్తితోనూ బలముతోనూ కూడుకున్నదన్నమాట. ఈ వాక్యము భూమి ఆకాశాలని సృష్టించింది కాబట్టి దీన్ని ఎదిరించేటటువంటి శక్తి ఏ దయానికి కూడా లేదు. కానీ ఎందుకో విశ్వాసులు దేవుడికి భయపడడం కంటే ఎక్కువగా దయాలకు భయపడిపోతా, పిరికి వాళ్ళు అయిపోతా ఉంటున్నారు అనమాట. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని మరి చదవకో, ధ్యానించుకో, విశ్వసించలేకో. ఎందుకు ఎవరి మనసుల్లో అయితే, ఏ విశ్వాసి మనసులో అయితే, ఎవరి మనసులో అయితే ఈ లోక సంబంధమైన వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయో, ఎవరి మనసులో అయితే దేవుని గురించిన జ్ఞానము, దేవుని యొక్క పవిత్రతను గురించినటువంటి అనుభవ జ్ఞానము లేకుండా ఉంటుందో, ఎవరి మనసుల్లో అయితే దేవుని గొప్పతనాన్ని లేకపోతే వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానాన్ని, వాగ్దానాలను స్వతంత్రించుకునేటటువంటి ధైర్యం లేదుక, పరిస్థితులను చూసి భయపడుతూ దేవునితో సరైన సంబంధం లేక, లేకపోతే అంతరంగంలో దేవుడు సంచరించేటటువంటి పరిస్థితులు గ్రహింపు లేని వాళ్ళకి దేవుని శక్తి మీద విశ్వాసం ఉంచలేరన్నమాట. కాబట్టి దేవుడు నడిపిస్తున్నట్టు నడిచినప్పుడు, దేవుడు ఆత్మ మనలో ఏ విధంగా క్రియ చేస్తుందో అని గ్రహించగలిగినప్పుడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, చదువున్నా లేకపోయినా, చిన్న పల్లెటూరు వాళ్ళైనా పట్టణ వాళ్ళని ఎవరైనా సరే, వాళ్ళు ధైర్యంగా ఉండి ఈ మానవ సంబంధమైన, లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ప్రతిదాన్ని ఆ లోపల క్రియ చేస్తున్న దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎదిరించి ధైర్యంగా నిలబడగలరు అన్నమాట. అలా లేని వాళ్ళు ప్రతిదానికి భయపడతారు కదా. రాత్రి అంటే భయం, చీకటంటే భయం, దయ్యం అంటే భయం, అన్నీ భయమే. కారణం ఏంటంటే లోపల ధైర్యాన్ని ఇచ్చేటిది ఏమీ లేదేమో కదా. మేము దేవుని సంబంధం అని చెప్తున్నారు, కానీ వాళ్ళ లోపల దేవుడు లేకపోతే అంతా పెరిగితనమే, అంతా అవిశ్వాసమే కదా. కాబట్టి దేవుని శక్తి, దేవుని ఆత్మ మనలో ఉండి మనల్ని నడిపించడం అనేది చాలా ప్రాముఖ్యం. వాళ్ళే దేవుని కుమారులు కాబట్టి మేము దేవుని ప్రజలని చెప్పుకుంటున్న యూదుల్లాగా, మేమందరూ దేవుడి ప్రజలు, అబ్రహాం సంతానమే అన్నారు. కానీ ఆత్మ సంబంధమైన సున్నత అనేది వాళ్ళకి లేదు. అంతరంగంలో దేవుని శక్తిని గురించి, నీతిని గురించి, పవిత్రతను గురించినటువంటి అనుభవ జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళు న్యాయము, నీతి, కనికరమును ప్రేమించడం ఎప్పుడో మానేశారు. ఆ కారణం చేత వాళ్ళకి దేవుడేంటో అర్థం కావట్లే. కానీ ఈ రోజులు విశ్వాసులు కూడా అలాగే ఉన్న పరిస్థితి అన్నమాట. భౌతిక సంబంధమైన వాటితో మనసు నిండినప్పుడు ఆత్మ సంబంధమైన శక్తిని మన మనసులో, మన జీవితాల్లో మనం గ్రహించలేమన్నమాట. దేవుడు మనలో సంచరించి అంతరంగంలో ఆనందం కలిగించేటటువంటి ఆయన ఆత్మ సంచారాన్ని మన జీవితాలు, మన అంతరంగంలో, మన హృదయాల్లో గ్రహించినప్పుడు భౌతికంగా ఎన్ని శ్రమలు, ఎన్ని తిరస్కారాలు ఉన్నా అంతరంగంలో మాత్రం పరిశుద్ధాత్మ మనకి పరలోకపు ఆనందాన్ని కలిగిస్తాను ఉంటది. ఇది చాలా అద్భుతమైన నిబంధన, ఆయనకి మనకి కలిగిన రక్త నిబంధనలో ఇది చాలా అద్భుతమైన అనుభవం అన్నమాట. మన అంతరంగానికి కలిగిన నిబంధన రక్తము ద్వారా మనం పరలోక సంబంధులు అయ్యాం కాబట్టి ఆత్మ మనకి పరలోకం నుంచి అనుగ్రహించేటటువంటి ఒక జీవం అది. ఆ జీవాన్ని మన దగ్గర నుంచి ఎవరూ కూడా వేరు చేయలేరు. అందుకే పౌలు అంటారనమాట, ఏదైనా ఉపద్రవమైన, కష్టమైన, నష్టమైన ఏదైనా సరే యేసుక్రీస్తునందలి ప్రేమ చేత, ఆ యొక్క నిబంధన చేత, ఆ దాని నుంచి ఎవరు కూడా ఏ శ్రమ కూడా తప్పించలేరు. యోహాన్ గారు కూడా అలాగే అనమాట. అపోస్తలైన యోహాన్ గారు ఆయన పడిన శ్రమల్లో, ఆ టైంలో ఆదిమ సంఘ ప్రథమ కాలంలో, సంఘ ప్రారంభ కాలంలో ఆయన్ని ఏది ఏం చేయలేకపోయింది. దేవుడు ఆయనలో ప్రకటన, పరలోకాన్ని చూసి దాన్ని మనుషులకు చెప్పడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆయనను ఏ మానవ శక్తి ఏం చేయలేకపోయింది. అందుకనే అదే ఆయన చిత్తం ఏదైతే ఉందో అది పూర్తి చేసిన తర్వాత దేవుడే ఆయన్ని ఆయన దగ్గరికి తీసుకున్నారన్నమాట. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలు దేవుని శక్తి మనకు తోడై ఉండగా ఆయన ఆలోచన నుంచి తప్పించేది ఏది కూడా, ఏ శక్తి, ఏ బలం కూడా లేదు. కాబట్టి అది ఎదిగిన వాళ్ళు సంతోషంగా ఆత్మలో ఆనందించగలరు అన్నమాట, ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వగలరు. ఈరోజు మనం కూడా అలాంటి వాళ్ళమే ఉండాలి. మనకున్న దేవుని దగ్గర నుంచి వచ్చిన వనరులు ఎక్కువ. దేవుడు ఆత్మశక్తి మనతో ఉంది. దేవుని వాక్యం మనకు ఈరోజు పుష్కలంగా లభిస్తుంది. చదువుకోవడానికి బోల్డ్ బైబుల్ గ్రంథాలు మనకు లభిస్తున్నాయి. దేవుని రక్తం మనం శుద్ధీకరించుకోవడానికి, మన పాపాల నుంచి మనం బయటికి రావడానికి దేవుని కృప అత్యధికంగా మనకు ఉన్నది. కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకొని దేవుని గురించిన అనుభవ జ్ఞానం, ఆయన నడిపింపుని గురించిన అనుభవ జ్ఞానం, ఇది వీళ్ళకి సాధ్యం కాదు అనుకున్నది దేవుడి ద్వారా అది సాధ్యమే అని చెప్పి దేవుడు చెప్తారన్నమాట. అటువంటి బలంగా నడిపించేటటువంటి దేవుని ఆత్మ ద్వారా మనము దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో మనం ఖచ్చితంగా జరిగించగలం. కాబట్టి ప్రతి విశ్వాసి ఈ విషయంలో ఖచ్చితంగా ఈ అపొస్తలులు ఏ విధంగా అయితే వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఎరిగి ఉన్నారో అలా ఎరిగి ఉండే అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత అపొస్తలులు బహుబలముగా ప్రభు
ప్రభు అయిన యేసు పునర్ధానాన్ని గూర్చి సాక్ష్యమిచ్చారు. దైవకృప అందరి ఎడల అధికంగా ఉండేనన్నమాట. ఈ పునర్ధానం గురించి వీళ్ళు సాక్ష్యం ఇచ్చినప్పుడు, మీరు సిలువ వేశారు, మీరు ఆయన్ని చంపి సమాధిలో పెట్టారు, కానీ దేవుడు తన శక్తి చేత సమాధిలో నుంచి, మృత్యువు నుంచి తిరిగి ఆయన లేపారు. మీరు అనుకున్నారు ఈయన లేడు, ఇంకెవ్వరూ కూడా ఈ యెరూషలేములో మా వెనకాలే తిరుగుతారు, యూదులందరూ మేము చెప్పిందే వింటారు అని అనుకున్నారు. కానీ వీళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, ఈ అంగీలు వేసుకొని ఆ సమాజంలో తిరగడం వల్ల అందరూ కూడా వందనాలు చెప్తారు, అందరూ కూడా అగ్రపీఠాలు వేసి మంచి మంచి భోజన పదార్థాలు పెడతారు. కాబట్టి దానికి అలవాటు పడిపోయినటువంటి ఈ శరీర సంబంధులు ఈ జీవంతోనూ శక్తితోనూ కూడి కదిలేటటువంటి ఒక శక్తిగా యేసుప్రభు వారు వాళ్ళ మధ్యలో ఉన్నారు. కదిలేటటువంటి ఒక దేవుని మొహమాట లేని బోధకుడుగా, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనిషిగా వాళ్ళ మధ్యలో ఆయన ఉన్నారు. కాబట్టి అనేకులకు ఆయన ద్వారా మేలు కలిగింది. అది ప్రజలు ఆయన వెంబడిస్తున్నప్పుడు వీళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆయన పాపుల దగ్గర ఈ ఎరికో నుంచి వెళ్తూ ఉంటే జక్కయ్య ఆయన దగ్గరకు వచ్చి భోజనం చేయడం చూస్తే, ఆ వెనకాలే ఉన్నటువంటి సద్దూకాయలు సమరయ్య వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఈయనేంటి పాపులైన మనిషితో కలిసి భోజనం చేస్తున్నారు అని చెప్పి సణగడం గొడగడం చూస్తారు. కానీ అదే ఎరుకోని ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఇస్రాయేలులు వాళ్ళ గత చరిత్రలో దేవుని శక్తి చేత దాటి వచ్చారు. కానీ ఎరుకో వాళ్ళు పాపులు అని చెప్తారు. వాళ్ళు ఎందుకు పాపులు అని అంటే, వాళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరి అక్రమంగా వచ్చిన సంతానం అనేది వాళ్ళ నమ్మకం. కానీ వాస్తవంగా అది నిజమే అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భేదాలన్నీ తొలగించడానికి నేను వచ్చాను అని రుజువు చేయడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికే నేను వచ్చాను అని రుజువు చేయడానికి, జకే నేను నీతో నివాసం నీ ఇంట్లో భోజనం చేయాలన్నప్పుడు, ఇదేంటి ఈయన పరిశుద్ధుడు అని చెప్తున్నాడు, పరలోకం నుంచి వచ్చాయని చెప్తున్నాడు, దేవుడు కుమారుడు అని చెప్తున్నాడు, ఈ పాపి దగ్గర భోజనం చేస్తానంటాడు ఏంటి అని చెప్పి వాళ్ళల్లో గొప్ప తిరుగుబాటు వచ్చింది. ఈ రోజుల్లో కూడా మనం ఎక్కువగా ఇలాంటి మనస్తత్వాల్ని సంఘాల్లో చూస్తాం, పరిశుద్ధుల సమూహాల్లో చూస్తాం, సేవకుల్లో చూస్తాం. కానీ అట్టడుగున్నటువంటి ఒక తాగుబోతు కంటే, ఒక వ్యభిచారి కంటే, ఒక ఇంకెవరికంటే నువ్వేం గొప్పవాడివి కాదు. వాళ్ళని ఏ విధంగా దేవుడు ప్రేమిస్తున్నాడో మనల్ని అదే విధంగా ప్రేమిస్తున్నాడు. వాళ్ళ కోసమని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఎవరిని కూడా తక్కువగా చూడడానికి దేవుడు ఇష్టపడరు. ఆ కారణం చేత ఆ యొక్క పరిశీలు శాస్త్రులు వాళ్ళందరూ కూడా గొణుగుతూ సణుగుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు ఉపమానాలు చెప్పి ఆ విషయాన్ని తెలియజేయాల్సి వచ్చిందనమాట. ఆ కారణం చేత ఈ యొక్క ఎరుకోలో ఉన్న వాళ్ళని రక్షించడానికి ప్రభు వచ్చారు, యూదుల్ని రక్షించడానికి ప్రభులు వచ్చారు. కాబట్టి ఎరుకోకి యూదులకి మధ్య ఉన్న భేదాలు, అడ్డుగోడలు, అడ్డుబండలన్నింటిని ఆయన తీసేయడానికి పరలోకం నుంచి వచ్చారన్నమాట. ఆ టైంలో దేవాలయం చెరగడం చూస్తాం. రెండోది, అన్యులు ఈ యూదులు కూడా దేవుని ప్రేమను, కనికరాన్ని, ఆయన పవిత్రతను అనుభవించడం చూస్తాం. ఆ తర్వాత అపొస్తలుల కార్యాలు ఆయన శక్తిని కూడా వాళ్ళందరూ సమానంగా అనుభవించడం చూస్తాం అన్నమాట. ఏ భేదము కూడా లేదు, అందరూ పాపం చేశారు, కానీ అందరికీ మహిమను అనుగ్రహించడానికి యేసుప్రభు వారు పరలోకం నుంచి వచ్చారు. ఇదే సువార్త, ఇదే జ్ఞానం అని మనం గ్రహించాలి. కాబట్టి బహుబలంగా వాళ్ళు యేసుక్రీస్తు పునర్ధానానికి సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు పునర్ధానం అది అందరికీ పునర్ధానాన్ని ఇస్తుంది, అది అందరికీ కూడా నూతన శక్తిని, నూతన బలాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి దీన్ని ఆపడానికి, ఈ సత్యాన్ని ఆపడానికి వాళ్ళు ఎంత సభ తీర్చి కూర్చున్నా కానీ అది ఆగలేదనమాట. కాబట్టి ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి శక్తితో కూడినటువంటి సువార్త, అంతరంగాల్లో నూతన కార్యం చేయగలిగినటువంటి ఈ పునర్ధాన శక్తి. ఎవరినైతే వాళ్ళు చంపారో ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత మృతుల్లోంచి తిరిగి ఆయన ఆత్మ ఆయన్ని బలంగా లేపింది. కాబట్టి ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు మా పాపల నిమిత్తం రక్తంగా వచ్చి ప్రాణం పెట్టి మృతుల్లో నుంచి తిరిగి లేచాడు అని విశ్వసిస్తారో, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన పంపించిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏ విధంగా అయితే ఆయన పునర్ధనుడయ్యాడో, మనందరం కూడా మనం మరణించినా కానీ ప్రభువు వచ్చి ఈ భూమి మీద రాజ్యం చేసినప్పుడు ఆయనతో పాటు తిరిగి సమాధుల్లో నుంచి తిరిగి లేచి నిజమైన విశ్రాంతిని, నెమ్మదిని, నిత్య జీవితాన్ని మనం అనుభవిస్తాం. ఒకవేళ ఈ పునర్ధాన విషయంలో విశ్వాసం ఉంచకపోతే మీకు పునర్ధానం అనేది ఉండదు, అది మరణ పునర్ధానం అనేది ఉంటుంది. జీవ పునర్ధానం యేసుక్రీస్తుని విశ్వసించడంలో ఉంది, కానీ మరణ పునర్ధానం యేసుక్రీస్తుని తిరస్కరించడంలో ఉందన్నమాట. కాబట్టి
ప్రభువారు కూడా అదే చెప్తారు, అనేకులు నాలుగు దిక్కుల నుంచి వచ్చి దేవుడి రాజ్యంలో చేరతారు కానీ దేవుని రాజ్య సంబంధాలను చెప్పుకుంటున్నటువంటి మీరు దేవుడి రాజ్యంలో కనపడరు అని చెప్పి అంటున్నారు. కారణం ఏంటంటే ఇదే కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయ్యాడు, మా పాపముల నిమిత్తం రక్తం కాచాడు, ఆ దేవుడు ఆయన శక్తితో ఆయన సమాధిలోంచి తిరిగి లేపాడు అనే సత్యాన్ని తిరస్కరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మరణించాల్సిందే. అగ్నిగుండం అనేది వాళ్ళ మరణ పునరుద్ధానం అన్నమాట, రెండో మరణం. అగ్నిగుండం ఎక్కడుందని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజుల్లో దేవుడు టెక్నాలజీ దేవుని అనుమతి లేకుండా భూమి మీదకి రాలా. దేవుడు తెలివితోనూ జ్ఞానంతోనూ మనుషులను చేశాడు. అదే తెలివి అదే జ్ఞానము దేవుణ్ణి తెలుసుకోవడానికి కూడా మనుషులు ఉపయోగించేటట్టు దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు అనమాట. రష్యా దేశంలో ఒక బోర్ వేశారంట. ఆ బోరు డ్రిల్లింగ్ చేస్తుంటే చాలా దూరం వెళ్ళిన తర్వాత కింద ఉన్నటువంటి నరకంలో ఆక్రందనలు వాళ్ళకి వినిపించి దాన్ని గవర్నమెంట్కి చెప్పారు. తర్వాత వాళ్ళు అందుకంటే వాళ్ళు దేవుడు నమ్మరు, దేవుడు ఉన్నాడని నమ్మరు కాబట్టి వాళ్ళు దాన్ని బయట రాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏది కూడా అది దాగదు, బయటే ఏదైతే మరుగు చేద్దాం అనుకుంటారో అది ఇంకెక్కువగా ప్రకటించబడతా ఉంటుంది అనమాట. ఆ అగ్నిగుండంలో మనుషులు, మేము పాతాళాన్ని కనుక్కున్నాం, పాతాళం పోయే దారిని కనుక్కున్నాం అని సైంటిస్టులు చెప్పడం జరిగింది. కానీ ఇది వాస్తవం, ఇది సత్యం కాబట్టి ఈ పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కోసం రక్తంగా వచ్చి తిరిగి లేచాడని విశ్వసించే వాళ్ళకి ఖచ్చితంగా ఆయన జీవంలో వాళ్ళకి పాలుభాగం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క అశాంతి లేకపోతే పాపము, ఎవరైతే పాపంలో ఉంటారో వాళ్ళకి నెమ్మది ఉండదు. వాళ్ళకి మనస్సాక్షి ఎప్పుడు దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఎన్ని బంగారాలు కొనుక్కున్నా, ఎన్ని కార్లు కొనుక్కున్నా, ఏం చేసినా కానీ సంతోషం అనేది ఉండదన్నమాట. వాళ్ళ అపరాధ భావం వాళ్ళని వెంబడిస్తుంది. ఈ పునరుద్ధానం నుండి విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళు వాళ్ళ హృదయాల్లో సమాధానాన్ని శాంతిని పొందిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ పునరుద్ధానాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆ శక్తిని ఆ జీవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనేది దీనిలో మనం నేర్చుకోవాల్సిన సత్యం. దేవుడు తన పరిశుద్ధాత్మకి దీవించనిగాక. చిన్న ప్రార్థనతో ఈ యొక్క ఎపిసోడ్, ఈ యొక్క ధ్యానాన్ని మనం ముగించుకుందాం. మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన తండ్రి, నీకు వందనాలు. దేవ, మిమ్మల్ని విశ్వసిస్తున్న మేము మీ పునరుద్ధాన శక్తిని కూడా, మీ ఆత్మ నడిపింపును కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి విన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్ లో తప్పక చూడండి. మా అడ్రస్ సిస్టర్ ఎం ఏంజిల్ కిరణ్ కుమార్, ఉప్పిరివాద్ వీధి, చింతరిపూరి. మా ఫోన్ నంబర్ 9494043120.